క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మెస్సియా మాటలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి వారం ఈ సమయానికి మీరందరూ కూడా వాక్యం మీద ఆసక్తితో మీ పనులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి టీవీ ముందు కూర్చున్నందుకు మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యాన్ని వినడానికి ప్రభువా మేమందరం కూడా ఆశ కలిగి నీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. మీరు ఏం మాట్లాడబోతున్నారో అని ఆసక్తి కలిగి మీ దగ్గరికి వచ్చాం ప్రభువా. వాక్యముతో మా హృదయాలను నింపి వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మేము స్వతంత్రించుకోవడానికి కావలసిన పరిశుద్ధాత్మ సహాయము మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తరతరాలుగా యుగ యుగాలుగా ఈ ప్రపంచంలో జాతుల మధ్య వైరుధ్యం, మతాల మధ్య కల్లోలాలు, కులాల మధ్య కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయి. మనం నిత్యము వీటిని గురించి పేపర్లలో చదువుతున్నాము, టీవీలలో చూస్తూ ఉన్నాము. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా నా జాతి గొప్పదంటే నా జాతి గొప్పదంటూ, నా మతం గొప్పదంటే నా మతం గొప్పది అంటూ, కాదు కాదు నేను ఫలానా కులంలో పుట్టాను నేను గొప్పవాణ్ణి అంటూ ఈ లోకంలో తమ్మును తాము వేరువేరుగా భిన్నాభిప్రాయాలు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది అంటున్నారు నేను గొప్ప కుటుంబంలో పుట్టాను, అగ్రవర్ణంలో పుట్టాను, అగ్ర కులంలో నేను పుట్టాను, ఇదిగో వీళ్ళు నిమ్న జాతిలో పుట్టారు, వీళ్ళు దళితులు అని కొంతమంది ఉంటుంటే, కొంతమంది నేను తెల్లజాతీయుణ్ణి, మరొకడు అంటున్నాడు నేను నల్లజాతీయుణ్ణి అని వాడు బాధపడుతూ ఉన్నాడు. ఈ విధంగా కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య వైషమ్యాలు కలుగుతూ మానవులు ఒకరినొకరు వివేదించుకుంటూ భిన్నాభిప్రాయములు కలిగి ఐక్యంగా ఉండాల్సినటువంటి వీళ్ళందరూ కూడా వేరువేరుగా వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉంటూ ఉన్నారు. ఒక విషయం నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా, మేము అగ్రజాతిలో పుట్టాము, మేము అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళం అని చెప్పేవాళ్ళ యొక్క రక్తము ఎరుపే, మేము నిమ్న జాతిలో పుట్టాము, మేము దళితులకు కుటుంబంలో పుట్టాము అన్న వాళ్ళ యొక్క రక్తము కూడా ఎరుపే. అగ్రవర్ణాల యొక్క కండరాలు, వాళ్ళ యొక్క ఎముకల సంఖ్య ఎంత ఉందో నిమ్న జాతుల యొక్క ఎముకల సంఖ్య, కండరాల సంఖ్య ఒకటే. అగ్రజాతులు పుట్టినంత మాత్రాన క్రోమోజోములు వేరే సంఖ్యలోను, నిమ్న జాతులు పుట్టినంత మాత్రాన క్రోమోజోములు వేరే సంఖ్యలోను ఉండవు. మానవుని దృష్టిలో అందరూ వేరువేరుగా ఉన్నారు. మానవుడు తన యొక్క మనుగడ కోసం, తన యొక్క గుర్తింపు కోసం ఒక శాస్త్రాన్ని రాసుకున్నాడు. ఆ శాస్త్ర ప్రకారంగా సృష్టికర్త ముఖం నుంచి మేము వచ్చాము అని కొంతమంది అంటూ ఉంటారు. మేము సృష్టికర్త బొడ్లోంచి వచ్చాము అని కొంతమంది అంటూ ఉంటారు. మరికొంతమంది మేము సృష్టికర్త చేతుల్లోంచి పుట్టుకొచ్చామని కొంతమంది అంటూ ఉంటారు. మరికొంతమంది వాళ్ళ నీచులు, నికృష్టులు, వాళ్ళు సృష్టికర్త కాళ్ళ దగ్గర నుంచి పుట్టుకొచ్చారు కాబట్టి వాళ్ళు శూద్రులు అని చెప్పి మనుషులు రకరకాల అభిప్రాయాలు కలిగి తమ మనుగడ కోసం ఈ లోకంలో ఒక శాస్త్రాన్ని రాసుకుని వాళ్ళు భిన్నాభిప్రాయాలు కలిగి ఐక్యంగా ఉండాల్సినటువంటి వాళ్ళు వేరువేరుగా జీవిస్తూ ఉన్నారు. వాస్తవానికి దైవం దృష్టిలో వసుదైక కుటుంబం, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరం కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం. ఈ కులాలు, మతాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు, నక్షత్రాలు, రాసులు, గోత్రాలు ఇవన్నీ కూడా మానవుడు తన లబ్ధి కోసం,
తయారు చేసుకున్నాడు. మన భారతదేశంలో కూడా రాజ్యాంగంలో రాయబడి ఉంది, పలానా వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ అని, పలానా వాళ్ళు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళు వాడు బ్యాక్వర్డ్ కాస్ట్ అని, పలానా వాళ్ళు దళితులు నిమ్న జాతికి చెందినటువంటి వాళ్ళు షెడ్యూల్ క్యాస్టు షెడ్యూల్ ట్రైప్ అని చెప్పి రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్లు ఏర్పాటు చేసుకుని తద్వారా ఎన్నికలలో లాభం పొందుతూ అనేకమైనటువంటి పదవులను వాళ్ళు అలంకరిస్తూ వాళ్ళు మనుషులను మబ్బు పెడుతూ తమ ఇష్టానుసారంగా ప్రజలను ఏలుతూ ఉన్నారు. దైవం దృష్టిలో ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులందరూ కూడా ఒకటే, మానవ జాతి అందరూ ఒకటే, అందరూ సమానమే. అయితే దేవుని దృష్టిలో రెండు వర్గాలు లేదా రెండు జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే, దయచేసి అందరూ కూడా రోమాపత్రిక 8:5-11 మనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చదవబడినటువంటి వాక్య ప్రకారంగా దేవుని దృష్టిలో రెండే రకాల జాతులు, ఒకటి శరీరానుసారులు, రెండవది ఆత్మానుసారులు. మానవుణ్ణి నడిపించేది మనస్సు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సును ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఈ రోజున ప్రశ్న ఏమిటంటే, నీ మనస్సు నీ హృదయము వేటి మీద ఉంది? ఈ లోకం మీద ఉందా? ఈ లోక మర్యాద మీద ఉందా? దేవుని మీద ఉందా? పరలోకం మీద ఉందా? నీ మనస్సు దేని మీద ఉంది? రెండే రెండు జాతులు, శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరానుసారులు అంటే శరీర విషయాల మీద మనస్సు ఉంచేవాళ్ళు, ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఎలాంటి బట్టలు వేసుకుందాం అనే వాటి మీద తమ మనస్సుని ఉంచేవాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఆత్మానుసారులు, దేవుని ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తోందో, దేవుని ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తూ వారిని నడిపిస్తూ ఉందో వారు దేవుణ్ణి సంతోషపెడతారు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ లోకంలో నమ్మకం ఉంటే దేవుడి మీదైనా ఉండాలి లేదా సైతాను మీదన్నా ఉండాలి, ఉంటే దైవం మీదన్నా ఉండాలి లేదా శని మీదన్నా ఉండాలి. ఈ సమయంలో నీ మనస్సు వేటి మీద ఉంది? శరీరం మీద ఉందా? శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావా లేదా దైవం మీద ఆనుకుని దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఆత్మానుసారంగా జీవిస్తున్నావా?
ఆలోచన చెయ్యాలి. ఒకవేళ శరీరానుసారంగా నువ్వు నడిస్తే దాని యొక్క అంతము మరణం. ఒకవేళ నువ్వు ఆత్మీయానుసారంగా నువ్వు నడిస్తే దాని యొక్క అంతము జీవము, జీవితము. మా అమ్మగారు నాకు 500 రూపాయలు ఇచ్చారు. ఈ 500 రూపాయలు తీసుకుని నీకు ఇష్టమైనది ఏదైనా సరే కొనుక్కో నాయన. అమ్మ ఎప్పుడైతే 500 రూపాయల కాగితం నా చేతుల్లో పెట్టిందో, 500 రూపాయల కాగితం నాది, ఆ డబ్బులతో నేను ఏదైనా సరే చేయవచ్చు, ఆ డబ్బుల మీద నాకు పూర్తిగా స్వేచ్ఛ హక్కులు అన్నీ కూడా ఉన్నాయి. అదే 500 రూపాయలు తీసుకుని నేను సినిమాలకి, షికార్లకి, విలాసాలకు, త్రాగుడుకు ఖర్చు చేయవచ్చు. అదే 500 రూపాయలు తీసుకుని అమ్మ నాకు 500 రూపాయలు ఇచ్చిందే, ఈ 500 రూపాయలు తీసుకుని అమ్మకు ఒక చక్కని చీర నేను కొనిపెట్టి ఇస్తే అమ్మ కళ్ళల్లో ఉంటే ఆనందం, సంతోషం నేను చూడాలి. మొదటి రకమైనటువంటి స్థితి అది శరీరానుసారమైనది, అది చివరకు నిన్ను మరణానికి నడిపిస్తుంది. రెండవ స్థితి ఆత్మానుసారమైనటువంటి స్థితి, అది నీకు జీవాన్ని ఇస్తుంది, అది నీకు జీవితాన్ని ఇస్తుంది. అమ్మకు ఎప్పుడైతే ఆ చీరను కొని ఆమె చేతుల్లో పెట్టి ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆనంద బాష్పాలని చూశానో, ఆనందం, సంతోషం, సంతృప్తి, ప్రేమ ఇవన్నీ కూడా హృదయంలోంచి పెలుగుకాయి. అమ్మ అప్పుడేం చేసింది, దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని నన్ను ఆశీర్వదించి నా కోసం ప్రార్థన చేసింది, నన్ను ప్రేమించింది. అది జీవము, అదే జీవితం. ఈ సమయంలో యవనస్తులతో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని, నీ ఒకే ఒక్క జీవితాన్ని దేనికి ఇస్తున్నావు నువ్వు? విలాసాలకు, వినోదాలకు ఇస్తున్నావా, లేదా నీ యొక్క అందమైనటువంటి విద్యా రంగానికి, పాఠ్యపుస్తకాలకు ఇస్తూ చక్కగా చదువుతూ మనుషుల దయ్యందు, దేవుని దయ్యందు నువ్వు దినదినము వర్ధిల్లుచున్నావా? శరీరానుసారులు, ఆత్మానుసారులు. జీవితం ఒకటే, జన్మ ఒకటే, అదే మానవ జన్మ. 2-3 జన్మలు ఉండవు. ఈ జన్మలో మనిషిగా పుట్టాము, వచ్చే జన్మలో పాపకార్యాలు చేస్తే జంతువుగానో పక్షులుగానో పుట్టడం, మంచి పనులు చేస్తే తిరిగి మనిషిగా పుట్టడం, అలాంటివి లేదు. ఒకే ఒక్క జన్మ, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క నిర్ణయం. శరీరానుసారంగా ఉంటావా, ఆత్మానుసారంగా ఉంటావా? దేవుడు నీకు ఒకే ఒక్క జీవితాన్ని కానుకగా ఇచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా, లేదా దుర్వినియోగం చేసుకుంటున్నావా? శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపెట్టనేరరు, వారి విషయమై దేవుడు ఎల్లప్పుడూ కూడా దుఃఖిస్తూ ఉంటాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఉన్నతమైనటువంటి ఆ కొండ మీదకి ప్రజలను తీసుకువెళ్ళి ఉన్నతమైనటువంటి బోధ యేసు ప్రభువు చేస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులని వారు ధన్యులు, పరలోక రాజ్యము ఆత్మ సంబంధులది. నీకు పరలోక రాజ్యం కావాలా, లేదా నరకం కావాలా? ఒకసారి నేను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్నాళ్ళు కూడా శరీరానుసారంగా జీవించి జీవించి నీ జీవితాన్ని పాడు చేసుకుని నీ జీవితాన్ని దేనికి కూడా పనికి రాకుండా ఒకవేళ నువ్వు తయారు చేసుకుంటే, దేవుడు అంటున్నాడు శరీరానుసారంగా ఉన్నటువంటి నీవు ఆత్మానుసారిగా, ఆత్మ సంబంధివిగా మార్పు చెందు. ఈ రోజుల్లో చాలామంది మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి అని అంటున్నారు. మేము పలానా అగ్రకులం నుంచి,
అగ్రజాతి నుంచి అగ్రవర్ణం నుంచి యేసు ప్రభుని మేము నమ్ముకున్నామండి, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి అంటున్నారు. కన్వర్టెడ్ కన్వర్షన్ అనేది ఒక మతం నుంచి ఇంకో మతంలోకి రావడం కాదు, ఒక కులం నుంచి వేరొక కులానికి రావడం కాదు. కన్వర్షన్ అంటే కన్వర్షన్ ఫ్రమ్ బాడీ టు హోలీ స్పిరిట్. శరీరానుసారంగా ఉన్నటువంటి నీవు, శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి నీవు దాన్ని వదులుకొని ఆత్మానుసారిగా ఆత్మ సంబంధివిగా మారడమే కన్వర్షన్. మేము ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చామండి, కాబట్టి మాకు సంబంధాలు అనేవి ఫార్వర్డ్ క్యాస్ట్లో వాళ్ళే కావాలండి. ఏ నిమ్న జాతులు అనబడేవాళ్ళు, దళితులు అనబడేవాళ్ళు, వాళ్ళని చేసుకోవడానికి ఏమైంది అంటే నువ్వు ఇంకా శరీరానుసారంగా ఉన్నావు అన్నమాట, ఇంకా నీ మనస్సు మారలేదన్నమాట, ఇంకా నీ మనసంతా కూడా కులం మీద, మతం మీద, జాతి మీద, వర్ణం మీద, వర్గం మీద, నక్షత్రాల మీద, రాసుల మీద ఉందన్నమాట. ఇంకా నువ్వు లోక మర్యాదను అనుసరిస్తున్నావు అన్నమాట. నీ మనసంతా కూడా అక్కడ శరీరం మీద పెట్టుకుని మాటలు మాత్రం ఆత్మానుసారంగా వాక్యం చెబుతూ ఉన్నావు. ఎవరైనా సరే రెండు పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేయగలరా? ఓ పక్కన నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని అంటూనే మళ్ళా వివాహాల విషయాలకు వచ్చేటప్పటికీ కట్నాలు, కానుకలు, కులాలు, మతాలు. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ జాతి అంటే జాతి బుద్ధులు అంతే. మీరు ఎన్నైనా చెప్పండి, జ్ఞానం అనేది అగ్రకున్నాల వాళ్ళదే, వాళ్ళు అగ్ర కులాల్లో పుట్టారు కదా, అందుకనే వాళ్ళు చాలా జ్ఞానవంతులు, వాళ్ళ నోటి మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. తెలివైన వాళ్ళు దళితుల్లోనూ నిమ్న జాతుల్లో ఉన్నారు, తెలివి తక్కువ వాళ్ళు బుద్ధిహీనులు అగ్రవర్ణాల వాళ్ళలో కూడా ఉన్నారు. మన తెలివితేటలు, మన జ్ఞానము మన జాతి మీద, మన కులం మీద, మన మతం మీద ఆధారపడి లేవు. దేవుని ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా ఉన్నవి రెండే రెండు జాతులు. ఏమిటంటే శరీరానుసారులు, ఆత్మానుసారులు. చాలామంది అంటూ ఉంటారు, మీరు అలాగా చెప్తూ ఉంటారే కానీ, అలా మీరు మాట్లాడుతూ ఉంటారు, సరే మాకు ఆత్మీయంగా బాగా ఎదిగినటువంటి పిల్లలు కావాలి, మా పిల్లలకి పెళ్లి సంబంధాలకి ఆత్మీయంగా బాగా ఎదిగినటువంటి వాళ్ళు మాకు వివాహం చేసుకోవడానికి కావాలి. చూడగాని ఎలా తెలుస్తుందండి, ఆ పెళ్లి సంబంధం విషయంలో ఆ ఉండే అరగంట, ఆ గంట టైంలోనూ వాళ్ళు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారో ఎలా తెలుస్తుంది చెప్పండి? అమ్మాయి రంగు, హంగు అవన్నీ కూడా మాకు తెలుస్తాయి, అబ్బాయి జీతం ఎంతో, అబ్బాయికి స్థితిగతులు ఏమిటో ఆ పైవన్నీ కూడా మాకు తెలుస్తాయి, కానీ ఆత్మీయంగా వాళ్ళు ఎలా ఉంటారో మాకేం అర్థమవుతుంది చెప్పండి అని అంటూ ఉంటారు. దానికి ఒకటే ఒక జవాబు, ముందు మీరు ఆత్మానుసారులంగా ఉంటే, పరిశుద్ధాత్మ మీలో ఉంటే, అవతలి వాళ్ళు శరీరానుసారులా లేదా ఆత్మానుసారులా అని మీకు అర్థమవుతుంది. దీనినే ఆత్మ వివేచన అని అంటారు, పరిశుద్ధాత్మ అనుభవం. సరేనండి, మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైనటువంటి జీవితం మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము, అయితే మేము శరీరానుసారం నుంచి ఆత్మానుసారంగా మేము రావాలండి, ఏం చేయాలి, ఏం చేయాలి? మేము దేవునికి ఆశీర్వాదాలు మాకు కావాలి, ఏం చేయాలి? దానికి కూడా జవాబు బైబిలే చెబుతోంది. కొరింథీయులు రాసిన 2:7:10 ఈ విధంగా రాయబడి ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలుగ చేయును. దైవ చిత్తానుసారమైన అంటే దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి అనుకూలమైనటువంటి ఒక దుఃఖం ఉంది,
ఆ దుఃఖాన్ని మనం దుఃఖిస్తే మనకు రక్షణను అర్థాన్ని ఇచ్చేటువంటి మారు మనస్సు మనకు కలుగుతుంది. అంటే శరీరానుసారమైన మనస్సు పోయి మనకు ఆత్మానుసారమైన మనస్సు వస్తుంది. ఇన్నాళ్ళు వేటి వేటి కోసమో ఏడ్చాం, బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం రావాలని, వ్యాపారంలో అభివృద్ధి చెందాలని, పిల్లల్ని విదేశాలకు పంపించాలని, వాళ్ళని మంచి సంబంధాలు చూడాలని, పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవాలని, పొలాలు పదవులు ఇవన్నీ కూడా కావాలని వేటి వేటికో దేవుని సన్నిధిలో దుఃఖించి మొత్తానికి ఎలాగైతేనేమి సాధించావు. దేవుడు కూడా సర్లే నువ్వు అడుగుతున్నావు కదా, అవన్నీ కూడా నాకు ఇష్టమైనవి కాకపోయినా నీ ఎడల నాకు ప్రేమ ఉంది కదా, వాటిని నీకు దయచేస్తున్నాను. నువ్వు అడిగినవన్నీ కూడా ఇచ్చాడు. అయితే ఎప్పుడైనా సరే దేవుడికి అనుకూలమైనటువంటి ఇష్టమైనటువంటి దుఃఖాన్ని నువ్వు దుఃఖించావా? ఏమిటది? బైబిల్లో ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయుడు, వాడు శరీరానుసారి, వాడు దేవుడికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను దొంగని కాను, అన్యాయస్తుణ్ణి కాను, వ్యభిచారిణి కాను, ఇదిగో అక్కడ ఉన్నాడే ఆ శంకర్లాగా నేను లంచగొండిని కాను, అంతేకాదు నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో కూడా పదవంతు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా శరీరానుసారైనటువంటి ఆ పరిసయుడు ప్రార్థన చేస్తుంటే అదే సమయంలో శంకరి అనగా పన్నులు వసూలు చేసేటటువంటి ఒక అధికారి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవా పాపి నగు నన్ను కరుణించు, దేవా నేను పాపిని నన్ను క్షమించు. పరిసయుడు శరీరానుసారుడు, శంకరి ఆత్మానుసారుడు. పరిసయుడు అనీతిమంతుడిగా బయటికి వెళ్ళాడు, శంకరి నీతిమంతుడిగా శాంతి సమాధానం కలిగి బయటికి వెళ్ళాడు. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నావు? పరిసయుడిలాగా ప్రార్థన చేస్తున్నావా? ఆ పరిసయుడిలాగా శరీరానుసారంగా ఉన్నావా? లేదా ఆ శంకరుడి వలె ఆత్మానుసారంగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన, నేను పాపిని నన్ను కరుణించు, క్షమించు, నాకు కొత్త జీవితాన్నివ్వు, నాకు మార్పునివ్వు, మారు మనస్సునివ్వు, నీ ఆత్మను నాకు అనుగ్రహించు అనే ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఒకసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ సమయంలో ప్రియమైన దైవ సేవకులారా, దేవుడు కూడా మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువును నమ్ముకోండి, మీ పిల్లలు బాగా చదువుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచిగా వ్యాపారం చేస్తారు, చక్కని వివాహ సంబంధాలు వస్తాయి, చక్కని ఆస్తిపాస్తులు ఐశ్వర్యం మీరు సమకూర్చుకుంటారు, విదేశాలకు వెళ్తారు అని శరీర సంబంధమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్నారేమో. అయితే మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మీరు ఇంకా శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి శరీరానుసారులుగా మీరు ఇంకా ఈ లోకంలో ఉన్నారు. దైవ సేవకులారా, ఒకవేళ మీరు మారు మనస్సును గురించి, పాప క్షమాపణ గురించి, కొత్త జీవితాన్ని గురించి, పరిశుద్ధాత్మ అనుభవం గురించి, పరిశుద్ధాత్మ నింపుదల గురించి మీరు ఒకవేళ మాట్లాడుతున్నట్లయితే అది దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది. మీరు ఆత్మానుసారులు. అపొస్తలుడైన పౌలు కూడా తెలియజేస్తున్నాడు, నేను దేవుణ్ణి సంతోషపెట్టకోరుచున్నానా, మనుషులను సంతోషపెట్టకోరుచున్నానా? ఒకవేళ మనుషులను సంతోషపెట్టగోరువాడనైతే నేను క్రీస్తుదాసులను కాకయే పోదును. ఈరోజున కొంతమంది సేవకులు అంటూ ఉన్నారు, ఇదిగో ఇతగాడు వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నాడు, ఇతగాడు మమ్మల్ని వచ్చి మాకు తీర్పు తీరుస్తున్నాడు. ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చి వేరే వాడితో చెప్తున్నాను, ఆ హోటల్కి మీరు వెళ్ళొద్దు, అక్కడ భోజనం సరిగ్గా లేదు. ఒక బట్టల దుకాణానికి వెళ్ళి బట్టలు కొనుక్కుని బయటకు వచ్చి చెప్పాను, ఈ షాపులో చాలా ఖరీదుగా ఉన్నాయి బట్టలు, కాబట్టి ఇక్కడ కొనొద్దు, వేరే షాప్కి వెళ్ళండి,
అన్నంత మాత్రాన ఆ హోటల్కి లేదా ఆ యొక్క వస్త్ర దుకాణానికి నేను తీర్పు తీర్చినట్ట, వారిని నేను విమర్శించినట్ట కాదే. వాస్తవాన్ని ఇతరులకు నేను తెలియజేస్తున్నాను. అందరినీ కూడా వాస్తవంలోకి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాను. మీరు మోసపోవద్దు అని నేను చెప్తున్నాను. ఇది తీర్పు కాదు, విమర్శ కాదు, ప్రియమైన దేవుని పిల్లలారా. సేవకులు అంటే మీరు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో పాపక్షమాపణ కలిగి పరిశుద్ధాత్మత నింపుదల కలిగి దేవుని పిలుపుతో మీరు సేవ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఈ యొక్క సమయంలో సూటిగా స్పష్టంగా అటు విశ్వాసులతోనూ మాట్లాడాడు, ఇటు సేవకులతోనూ మాట్లాడాడు, అందరితో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, నువ్వు శరీరానుసారివా ఆత్మానుసారివా? శరీరానుసారంగా ఉంటే నీ యొక్క అంతము మరణము, ఆత్మానుసారిగా ఉంటే నీ అంతము జీవము. నీకు మరణం కావాలా, జీవం కావాలా? నాకు జీవమే కావాలి ప్రభువా అని ఒకవేళ నువ్వు ఒక మంచి నిర్ణయం, శ్రేష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే నీవు దేవుని దృష్టిలో ధన్యుడవు. అటు ధన్యకరమైనటువంటి జీవితము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మా మధ్య రెండు జాతులను ఉంచారు. ఒకటి శరీరానుసారులు, రెండు ఆత్మానుసారులు. వాళ్ళు వేటి విషయమై తమ మనస్సుని ఉంచుతారో, వారి యొక్క అంతము ఏమై ఉన్నదో మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు. ఒకవేళ మేము శరీరానుసారులుగా ఉన్నట్లయితే మా పాపాలను, మా అపరాధములను, మా దోషములను మీ శిలువ రక్తముతో కడిగి పవిత్రపరిచి మమ్మలను ఆత్మానుసారులుగా రూపాంతరపరచమని. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరూ కూడా మారు మనస్సు పొంది, రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధాత్మ నింపుదలతో ఆత్మానుసారులుగా కన్వర్ట్ అవ్వాలని చెప్పి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి వారము ఇదే సమయానికి మెస్సియా మాటలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విని ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తూ, మీకేమైనా సరే ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే మా సెల్కి మీరు ఫోన్ చేయొచ్చు, మా యూట్యూబ్, మా యొక్క ఫేస్బుక్ మీరు ఫాలో కావచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మానుసారులుగా దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్. Oh, Sana.